भद्राद्रि कोत्तगूडेम जिल्ला मनुगूरु मुनिसिपालिटीलो जरुगुतुन्न अविनीतिपै सीपीआई कार्यालयंलो जरिगिन मीडिया समावेशंलो सीपीआई राष्ट्र नायकुलु अयोध्य मात्लाडुतू अभिवृद्धि कंटे अविनीति एक्कुवगा जरुगुतोंदन्नारु। मुनिसिपालिटीलो पालक मंडलि लेकपोवडं वल्ल अनेक अक्रमालु जरुगुतुन्नायनि, मुनिसिपालिटी परिधिलोनि इंटि पनुल विषयंलो क्षेत्र स्थायिलो पोकुंडा इष्टानुसारंगा कोंदरु अधिकारुलु मुनिसिपल कार्यालयानिकि चेड्ड पेरु तेच्चे विधंगा व्यवहरिस्तुन्नारनि अन्नारु। इप्पटिकैना मुनिसिपल सिब्बंदि तम प्रवर्तन मार्चुकोनि प्रजलकु सेव चेसे విధంగా ఉండాలని సూచించారు। లేని ఎడల సిపిఐ ఆధ్వర్యంలో ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసి సమగ్ర విచారణ జరిపించాలని కోరుతామన్నారు। ఈ సమావేశంలో పినపాక నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి పుల్లారెడ్డి సర్వర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు। ఇదివల్ల కమిటీ లేకపోవడం వల్ల అధికారుల పెత్తనం ఎక్కువైపోయి వాళ్ళ ఇష్టానుసారంగా మున్సిపాలిటీని నడిపిస్తా ఉన్నారు। గతంలో కూడా మున్సిపాలిటీ కమిషనర్లు కమిషనర్లు అక్రమాలకు పాల్పడ్డాడు, దాని మీద గ్రామస్తుల తోడు తీసుకొని మేము అందరం ధర్నాలు తీసి అక్కడ కొంత అవినీతిని బయటకు తీసి జాగ్రత్తగా ఉండాలని చెప్పి వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి। కానీ ఇప్పుడు కూడా ఇక్కడ ఇళ్ల పట్టణ విషయం వచ్చింది। ఇక్కడ మొన్న మేము అందరం కలిసి అగ్నిపరీక్ష అనేది ధర్నా చేస్తాం, చేస్తే అక్కడ కొన్ని ఇళ్ల పనులు తీసుకొచ్చారు, కొంత ఇచ్చిన నోటీసులు తీసుకొచ్చారు। ఆ నోటీసులను చూస్తే రెండు గదులున్నోడికి అదే రేటు, నాలుగు గదులున్నోడికి అదే రేటు, ఒక ఆఫ్టర్ ఒక 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 అంతస్తేషితోడికి అదే రేటు, మామూలుగా ఉన్నవాడికి అదే రేటు। దీంట్లో అధికారుల నిర్లక్ష్యం ఏంటంటే ఫీల్డ్ మీదకి వెళ్లకుండా, ఇల్లును చూడకుండా, ఇల్లును కొలతలు వేయకుండా దాన్ని ఎస్టిమేట్ తయారు చేస్తున్న సందర్భం మనం గవర్నంలో తీసుకున్నాం। దీన్ని కమిషనర్ బాధ్యత వహించాలి, అట్లాగే ప్లానింగ్ అధికారి కూడా దీన్ని తప్పుగా చేస్తున్నట్టుగా భావించాలి, దాన్ని సరి చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి। గతంలో కూడా మనం మున్సిపాలిటీ ఆఫీసర్ పెద్ద ధర్నా చేశాం, ఆ రోజు స్పెషల్ ఆఫీసర్ వచ్చాడు, ఆయన ఏమన్నాడు మళ్ళంతా ఇంక్వైరీ చేపించి ఏదైనా అవకతవకలు ఉంటే సరి చేస్తామని చెప్పారు, వాటిని ఇప్పటి వరకు సరి చేయడం కానీ లేదు, దాన్ని అట్లే పెండింది। నేను అనేది ఏంటంటే మేము అనేది ఏంటంటే ఇళ్ల పనులు వసూలు చేయాల్సిందే, దాంట్లో మా పార్టీగా మేము వ్యతిరేకం కాదు, కానీ నిబద్ధత ప్రకారం గవర్నమెంట్ జీవో ప్రకారం అతనికి ఉన్న ఇల్లు ఆవరణాన్ని బట్టి పన్ను వేస్తే బాగుండేది తప్ప ఇండివిజువల్ గా వాళ్ళు ఇష్టానుసారంగా పన్ను వేశారు కాబట్టి దీనికి వ్యతిరేకం, మేము దాన్ని ఆఫ్ చేయాలని చెప్పి గతంలో చెప్పాం, ఇప్పుడు కూడా దాన్ని స్పెషల్ ఆఫీసర్ గారు ఈ రోజు వరకు దాని మీద రివ్యూ చేసి గానీ దానికి ఇంక్వైరీ చేపించి గానీ మళ్లీ సర్వీ చేపించి గానీ చేయలేదు, ఇది ఆఫీసర్ల నిర్లక్ష్యం అని చెప్పేసి నేను సీరియస్ గా చెప్పదలుచుకున్నాను। ఇంకా రెండవ అంశం ఏంటంటే ఇక్కడ ఎన్నికలు జరిగినటువంటి కమిటీ లేకపోవడం వల్ల, బాడీ కమిటీ లేకపోవడం వల్ల దీంట్లో ఒక ఎమ్మెల్యే చైర్మన్ బాధ్యత ఉంటుంది, కొంత టోటల్ గా నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే కాబట్టి అన్ని ఓటర్లతో ఆయనకి ఓట్లేస్తారు కాబట్టి మున్సిపాలిటీలో కూడా ఆయనకు అధికారం ఉంటుంది। ఆయన గారు ఏం చేస్తున్నాడు, వర్కుల వరకే పరిమితమై వర్కులు ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టొద్దు ఆ దాని వరకు లిస్ట్ తీసుకొని